చేసినట్టున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నా. నాన్న చూడు, ఎవరు వచ్చారు? తమ కుటుంబ ఆంధ్ర అమితాబ్ చూడు ఎవరు వచ్చారు. నమస్కారం బాబు. సంతోష బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి, దయచేయండి, రండి, కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. పక్కొస్తారా? పక్కక అక్కర్లేదు. మరేం లేదు అంకుల్, తన ఇంకా డిగ్రీ కదా చదువుతుంది. అవును, అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. నిజమే, ఆగచ్చు, కానీ అమ్మాయి ఆగద్దా? మీ అమ్మాయి మైనర్ కదా. అవును. రేపు మైనర్ కిష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపల వేసి కుమ్మితే రేపది ఏ బుద్ధి చెక్కవాడు తీసుకొచ్చి నాన్న వీడేనా ముగుడంటే అప్పుడు బయట నుండి కుమ్మిపోయే కంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోండి కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. ఒక్కసారి కాదంక, తను ఇంకా చదువుకుంటాను అంటాం కదా. కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత తూచంటే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అదంతా నేను చూసుకుంటాను అంకుల్. మీకు ఎందుకు? మీరు చూసుకుంటానంటే నాకే బెంగలే. ఆయన తెలియక పోవేంటి, ఆయన ఆంధ్రామి తప్ప సంతోష్ బాబు గారు. నీతో కొద్దిగా మాట్లాడాలి. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. పర్వాలేదు, ఇక్కడ మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి మాట్లాడుకోండి, అంతా ప్రశాంతంగా ఉంటుంది. సార్ మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయాయి సార్. సర్లే, రిటెల్లా లైట్ వెళ్ళి అటు వెళ్ళాలి సార్. మీ నాన్నగారిని పిలవండి, నేనే ఆయనతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ గుడి పక్కన నిలబడండి, ఆయన అక్కడ పంపిస్తాను. సరే వెళ్ళండి. రండి సార్. అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు? మీరు చెప్పినట్టే ఓ రెండేళ్ళు ఆగుదాం. థ్యాంక్స్ అలాట్ అంకుల్. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే వెళ్ళొస్తానండి. మా తృప్తి కోసం ఏదో చిన్న సత్కారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆ మాట అనొద్దు, వద్దు వద్దు. ఇందులో నాదే ఉందండి, అంతా మీ అమ్మాయి చేసింది. బాగా గుర్తు చేశారు. నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి. ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి. అరే పెద్దవారు మీరు ఉండండి, నేను టంకుటమా టంకుటమా. ఇంకొస్తానండి. మా తృప్తి కోసం ఆ దండం అలాగే ఉందండి. కారులో ఎక్కి కూర్చున్న తర్వాత తీసేస్తున్నాడు అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి. దాందే ఉంది, వెళ్ళి రండి, వెళ్ళి రండి. అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళిరా, వెళ్ళి రండి. బాయ్ బాయ్ ఎవ్రీవన్, రండి కూర్చోండి. అబ్బాయి అప్పుడప్పుడు చెల్లమ్మా, నీ పెళ్లి చేసిన అమ్మాయిగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా. దేవుడు దేవల్ల సినిమా పూర్తి అయిపోయిందిరా. నమస్కారం సార్. అంతా మీ దయ సార్, మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీశాను సార్. మీరే కనుక లేకపోతే అసలు సినిమా తీసుండేవాడే కాదు సార్. దాందే ఉంది అమ్మా, ఇట్స్ ఓకే, వెళ్ళొస్తాను సార్. అలాగే ఫైన్. సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణవరా? వెళ్ళండి. సంతోష్, సంతోష్ ఎవడు బాబాయ్? ఆయన ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడేయుడు. అది ఎవడనుకున్నావు? ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగడే. ఈడు ఎవరితో తీశాడు? మొత్తానికి సినిమా తీసేసాడు. సూపర్ ఆడు. మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్? ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంటావా? డైరెక్టర్ ఎవరు? ఎవరు? జేసుదాస్. తమిళంలో వరుస 4 సూపర్ హిట్స్. మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు. ఆయన మనకెందుకు చేస్తాడు బాబాయ్? ఈ పీపీ పునరావు చూసుకుంటాడు, నువ్వు కూర్చో సినిమా. ఓకే. అరే కేశవ బాబు కొట్టి నాకు జ్యూస్. కంగ్రాచులేషన్ సార్, సినిమా అదిరిపోయింది సార్. గ్యారంటీ సూపర్ హిట్ సార్. ఏ సినిమా? అదే సార్, చంద్ర. హీరో ఎవరు? ఊరుకోండి సార్, మీరు మరీ జోకులు వేస్తున్నారు. సారే కదా. కంగారు పడకు, ఎవడో నీ డ్యూప్ అయ్యింటాడు సార్. నేను ఆయన ఫ్యాన్ సార్. డ్యూప్ కి ఆయనకి మాత్రం తేడా నాకు తెలీదా సార్? కాబట్టి మా ఆపరేటర్ గారిని అడగండి సార్. వెంకటేశ్వర గారు. అగు సార్, మీరా? కంగ్రాట్ సార్, సినిమా అదిరిపోయింది సార్. అదరగొట్టేశారు, 100 రోజులు పక్కా సార్. హీరో ఎవరయ్యా? హీరో ఎవరా? మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారండి? జోకులు వేయకండి సార్. నేను నమ్మం. ఏంటి నమ్మరా? నమ్మం. ఉండండి, మాస్టర్ని పిలుస్తాను. ఒరే యాప్రా సిటారా, అడగండి.
సార్, కంగ్రాట్స్ సార్, ఈ సినిమా మీ 9 సినిమాల కన్నా అదిరిపోతా సార్. హీరో మావాడేనా? ఈయనే సార్. బాబాయ్, నీకు చెప్తా ఉన్నా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని, నువ్వు చంద్రముఖి చంద్రముఖి అంటా ఉన్నావు. చంద్రముఖి కంటే మన సినిమా సూపర్ హిట్ సార్. నువ్వు ఆపరా అర్లాగు, రేపే సెన్సార్ సార్. దీపావళికి రిలీజ్ అంట సార్. సినిమా ఏంటి సార్? రే, నువ్వు వెళ్ళి బాబు టీ పట్రా. బాబాయ్, సెన్సార్ ఆఫీసర్ తో నేను మాట్లాడొస్తా. ఈ లోపల సినిమా చూడు. నా వల్ల కాదు బాబాయ్, నేను చూడలేను. సరే, ఒక పాట వేసుకుని పడుకుందురా. సార్, ఇట్ నీస్ మీరు వెళ్తా సార్, అట్ నీస్ మీ అన్నయ్య సార్. ఓకే, డైలాగ్ ఓకే సార్? ఓకే, రెడీ రెడీ వన్ మానిటర్ ట్రయల్. ఓకే, రెడీ రెడీ, యాక్షన్. అన్నయ్య, మా పెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా. మీరు అమ్మాయి ఫాదర్ కదూ? డైలాగ్ కదండి, నిజం. రే, నోడ్రా, మీరు సుప్రజ నాన్న కాదా? అవును, నాన్ననే. ఆ సినిమాలో తమ్ముటమా? ఈ సినిమాలోనే అన్నయ్యనే, మెగాస్టార్ సినిమాలో మావయ్యనే, నాగార్జున సినిమాలో తమ్ముడి, ఇకపోతే వెంకటేష్ గారి సినిమాలో. సినిమా యాక్టర్వా? ఎవరికండే, మరి అక్షకల పేరునే. మీరు హీరో అయితే నేను క్యారెక్టర్ అంతే కదా. ఎంత మోసం అంటే, ఆ రోజు జరిగినంత షూటింగ్? మన్నాళ్ళు కెమెరాలు, 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకుని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ గా నడుగుతారేటండి బాబు. ఏమన్నా మాట, కొత్తడైనా భలే తీశాడు కదండి. 4 కెమెరాలు ఎక్కడ పెట్టాడో తెలియదు. సార్, మీ సినిమా పేపర్ పడింది సార్. ఈడెవడు? ఏది ఎవడో ఏంటి? మీరే, ఇది మన ఇద్దరం కలిసి యాక్ట్ చేసిన సినిమా. పేరు చంద్రాయట, చెల్లు. అమ్మో, భలే ఉందండి. కత్తే డెఫినెట్ గా 100 సాడుతుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ సార్. బాబాయ్ బాబాయ్, ఏంటి ఇప్పుడే సెన్సార్ అయిందంట? ఆ సినిమాలో హీరో నువ్వేనంట. సెన్సార్ అఫీసర్ కూడా నీతో మాట్లాడాలన్నాడు. ఇదిగో మాట్లాడు ఒకసారి. అసలు నేను ఈ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశాను బాబాయ్? అది నువ్వు కాదు, నేను నిన్ను అడగాలి. నాకు తెలియకుండా బలరామ్ గారు నాతో సినిమా ఎలా తీశాడు బాబాయ్? అది నన్ను కాదు, వాడిని అడగాలి. మోసమా? దేవుడా, ఈ సినిమా రిలీజ్ ఆపలేవా? ఒరే సన్నాసి, అది ఆయన కాదు, నన్ను అడగాలి. ఆ ఫోన్ ఆపుతా. నమస్తే అన్న, ఇక్కడ బలరామ్ అంటే ఎవరన్నా? నేనే ఇతనే. మర్యాద మాట్లాడు. పక్క జరుపు, పక్క జరుపు. సంతోష్ బాబుతో పెట్టుకుంటావరా, ఆయనతోనే సినిమా తీస్తావరా? మా బాబు అంటే ఏమనుకుంటున్నారా? స్టార్ తోనే పెట్టుకుంటారా? ఈ హైదరాబాద్ మాదే. ఎవరా మీది? అది కాదు సార్. ఎక్కడికి వచ్చిండ్రా? అది కాదు, నేను చెప్పేది. ఏ పొద్దు గలగల ఖాళీ చేసి సామాన్లతో పోతానే ఉండాలా? లేకపోతే నీ తల్లి లక్ష్మమ్మ అంటే ఏందో చూడాలనుందా? ఓ ఎల్లమ్మ పుల్లమ్మ వైసయ్యా కొండయ్యా యాగిరి లక్ష్మమ్మ నరసింహ ఓ పద్మిని రాగిని నలిని రండి రండి అందరూ ఊరికి రండి రండి. మన ఇలాఖకి ఎవడో వచ్చిండు నరుకుతానంట ఈ తల్లి. నరుకుతా అన్నావు కదరా, నేను నరుకుడు చూసి శానేళ్ళయింది. ఎప్పుడో నా మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే. నా దగ్గర చేస్తున్నావా? నా ఇలాకకు వచ్చి నాకి తాగేస్తున్నావా? హైదరాబాద్ వాళ్ళదిరా, హైదరాబాద్ మనందరిది. ఈ నడుమిట్లందు కొత్తగా షూ చేసింది ఏంద్రా? హైదరాబాద్ ఆంది, సికింద్రాబాద్ ఇంది, రాయలసీమ ఆంది, బొంబాయి ఇంది, తెలంగాణ నాది. నక్కలు చేస్తున్నారా? తమాషా చేస్తున్నారా? ఇండియా ఓన్లీ, మనందరిది. ఏమో లీడర్లు, ఫ్యాన్స్, స్టార్స్ అని షూ చేస్తున్నారా? ఎవర్రా నీ లీడరు? ఎవర్రా నీ స్టారు? పబ్లిక్, పబ్లిక్ తయారు చేసి స్టార్లు అయ్యిండ్రు. పబ్లిక్ లేకపోతే ఎవరా నీ లీడర్లు? ఇంకొక పాలి ఫాల్తు వాళ్ళందరూ వేసుకుని నా ఇలాకకు వచ్చి రుబాబ్ చేసిన అనుకో, ఒక్కొక్కరి గాలి ఎగరేసి నడుమిట్లకి నరుకుతది. హలో, నేను సార్ మల్లేష్ ని. చెప్పు. ఏం సార్, ఒక్కడన్నా బస్సు అంతా కలిసి మా బొక్కలు ఇలా కొట్టిను. వాడిని ఏం చేయలేము సార్. ఏమీ చేయలేమా? అవును సార్. నువ్వు పెట్టే చెప్తా? ఏమీ చేయలేమంట. ఇక్కడ ఉంది ఎవడు? దిస్ ఇస్ పిపి పున్నారావు. హలో, ఫిల్మ్ ఛాంబర్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. తెలుగులో మాట్లాడండి. నాకు వచ్చింది కూడా అంతవరకేలేండి. అందరికీ నమస్కారం. నేను మనం చేసే వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి. ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపును చూసాం, నాగార్జున డూపును చూసాం, బాలకృష్ణ డూపును చూసాం, స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపును చూసాం. కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్, రికార్డుల రారాజు, మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు. అంతేకాదు, ఒకటి ఏకంగా ఆ డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబుని నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు సార్. పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు సార్, చూడండి సార్, చూడండి. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు.
అలాంటి ఫ్లాట్ సినిమాలు ఏ డిస్ట్రిబ్యూటర్లు కొనకూడదని, ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి. మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం. అందరూ చేతులు చేశారు, థ్యాంక్స్. ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో, అది కూడా అడగండి. అబ్బాయి ఎందుకు సార్ అందరూ మనవలేనా? అలా కాదండి, ఫిలిం ఛాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి, అడగండి. సరే, మాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎత్తండి. చూసారా సార్ ఎవరు ఎత్తలా? ఇదే సార్ సినిమా తీసింది, ఇదే. మీరు ఇంతసేపు మాట్లాడింది నా గురించే సార్. నా పేరు బలరామ్, ఈ సినిమా తీసింది నేనే సార్. కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కాదు సార్, సంతోష్ బాబే సార్ హీరో. అంతా అబద్ధం సార్. నిజం సార్, సంతోష్ బాబు నొట్టేసి చెప్తున్నాను, నేను ఆయన ఫ్యాన్ని సార్. నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో, కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్. 5 కోట్లకు అమ్మే నైజా మేరియాని నేను 5 లక్షలకే అమ్ముతున్నాను సార్. చూసారు చూసారా, 5 కోట్ల సినిమాని 5 లక్షలకే అమ్మేస్తారంట. ఒరిజినల్ హీరో చేసుకుంటే అంత చీప్కి అమ్మగలరా సార్? సార్ మీరు అమ్ముతారా? ఏమండి మీరు అమ్ముతారా? దీన్ని బట్టి అంత ఇవ్వాలా? వాడు పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది? ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి ఏది పడితే అమ్మేసుకోవచ్చా? అసలు ఫిలిం కెమెరా టేబుల్ మార్కెట్ చెప్పండి సార్ సమాధానం చెప్పండి. నువ్వు కూర్చోవా. ఏంటి సార్ కూర్చునేది? అసలు మీటింగ్ ఎందుకు పెట్టాం? ఏంటి సార్ ఇది? మీటింగ్ మాట్లాడతాను. ఎవరయ్యా నువ్వు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అతను బయటికి పంపించండి సార్. నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ కష్టపడి సినిమా తీసాను సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్ సార్ నన్ను అర్థం చేసుకోండి. బాబాయ్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ల ఓనర్లు, సినిమా కొనుక్కునేవాళ్ళు, ఆడేవాళ్ళు, ఆడించేవాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేసారు. మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని అందరూ మనకే ఓటేసేసారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్. కానీ బాబాయ్, ఆ బలరంగా వచ్చాయి బాబాయ్, ఆడికి ఎంత ధైర్యం? మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని, ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా మన మీటింగ్ లోనే అమ్మడానికి ట్రై చేశాడు బాబాయ్. కానీ వదులుతానా? మేనేజ్ చేసా. అందరూ ఒకటే మాట మీద నిలబడి సత్యవీరా సినిమా కొనమంటే కొనమని అని అక్కడి నుంచి తన్ని తరిమేశారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్. ఎట్లా రిలీజ్ అవుతుంది బాబాయ్? థియేటర్ లో థియేటర్లు ఇవ్వకపోతే బొమ్మ కడేసుకుంటాడు ఆ బలరంగాడు. ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళని లాక్కొని పీక్కొని చూసుకోవాల్సిందే. ఏమైంది సినిమా కొనేసారా? అది ఇవాళే కదా కలిసాం, ఇంకోసారి కలిస్తే కొనేస్తారు. ఎందుకు రవ్వతాలు? ఏంట్రా ఉండేది? ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష బాబు మనుషులు అండి. సినిమా కొన పొమ్మన్నారు. పోతే ఇంత సినిమా తీసాం, మనమే ప్రింట్లెస్ రిలీజ్ చేద్దాం. ప్రింట్లెస్ ఏం చేసుకుంటాం అండి? ఆడిచ్చిన థియేటర్ ఉండాలి కదా. అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు, ఆడిచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు అందరు సంతోష బాబు మనుషులే అండి. ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు తిరణాల గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా. అసలు మనం ఇక్కడ రాటి చాలా గ్రేట్ రా. పదరా మన వాళ్ళు కాదు కానీ మనూరు పోదాం. నేను సినిమా రిలీజ్ చేస్తే తీరుతాను బాలరా. ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలారా? మనం సినిమా రిలీజ్ చేయలేవురా, రిలీజ్ అవ్వదు. అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు, తీసావు అంటే నువ్వు గెలిచావురా? మనం గెలిచావు. నువ్వు అలా కాదురా, సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు. రే కొనేవాళ్ళే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ చేస్తావురా? బాబు బలరామ్ బాబు నమస్తే. నైజాం డిస్ట్రిబ్యూటర్ ని. మన సినిమాలో సంతోష్ బాబేనా హీరో? అవును. అయితే 5 కాదు మొత్తం 10 లక్షలు ఇస్తా. నైజామేరియా మొత్తం నాకే కావాలా. 10 లక్షలు ఈ నుంచి ఏంటండి? నేను 20 లక్షలు ఇస్తా. 20 లక్షలు ఆడిచ్చేదండి. నేను 60 లక్షలు ఇస్తా. నేను ఓటు ఇస్తా, సింగిల్ పేమెంట్ నాకే కావాలి. మీలో సంతోష్ బాబు అనక్షణం సినిమా కొని లాస్ అయిన నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? ఆ దౌర్భాగ్యం నేనే బాబు. నేను మీకే ఇస్తానండి. 2 కోట్లు ఇవ్వలేను బాబు, చాలా లాస్ లో ఉన్నాను. 10 లక్షలు ఇవ్వగలను. లేదండి, మీరు 5 లక్షలు ఇస్తే చాలు బాబు. అనుక్షణం సీరియట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? నేనే బాబు. ఎంత కొన్నారండి? 3 కోట్లు బాబు. మీకు 3 లక్షలకే ఇస్తానండి. వైజాగ్ ఎవరు కొన్నారు? నేనే కొన్నాను. ఎంత కొన్నారండి? 1 కోటి రూపాయలు. మీకు 1 లక్ష రూపాయలకే ఇస్తానండి. మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం కొనేశారంట. కొనేశారా? ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యొచ్చాడో ఆడే ముందు సినిమా కొన్నాడంట. దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్. మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది
మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి ఆడి సినిమా కొంటారికి ఆడకి మనసెలా ఒప్పింది బాబా. ఏపీ మొత్తం సోల్డ్ అవుట్ అంట. కనీసం కర్ణాటక ఒరిస్సా ఉన్నాయేమని అడిగా. ఎందుకు? నేను కొనుక్కుందామని నీ అబ్బా. చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్. కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్. ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంటే నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వనివ్వను. లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా? ఎవరు సార్ మాట్లాడేది? జస్టిస్ చౌదరి సార్. అది ఫోనీ పేపర్షకే. హలో విశ్వనాథ్ హియర్. ఎవరు సార్? లాయర్ గారు నేనండి. పీపీ పుల్లారావు మీతో అర్జెంట్ గా పరిపడింది సార్. ఎవరు కావాలండి? ఇక్కడ పి బలరామ్. ఎవరండి? ఎవరండి? కోర్టు నుండి సమన్లు వచ్చాయి. ఇంగ్లీష్ లో చదువు. సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టులో రిట్ వేసాడు. జడ్జి గారు వస్తున్నారు. అందరూ లేచి నిలబడండి. నమస్కారం సార్. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్ బలరామ్ అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష్ బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు. పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి. అంతేకాకుండా మా క్లయింట్ ను మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్, బ్లాక్ మెయిలింగ్, ఆర్మ్ ట్విస్టింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద 419, 419A, 506 అండ్ 420 సెక్షన్ కింద 7 సంవత్సరాలు కట్టు కారాగారం శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. 2 ఏళ్ళు అనుకున్నా. 7 ఏళ్ళకు పెట్టాడు టెండర్. లాయర్ విశ్వనాథమా మజాక? మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు సార్. మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్. యూ కెన్ ప్రొసీడ్. మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్. వాళ్ళలో నేను ఒకని సార్. సేమ్ డైలాగ్. ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన, 9వ సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు ఆ 2 సినిమాలకి నిర్మాత కాదు, దర్శకుడు కాదు. ఆ 2 సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. నేను తీసిన చంద్రలోని హీరో, నేను చూపించబోయే 2 సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. బాబాయ్, అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు? అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా. పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులైందంట, అందుకనే ఇక్కడ చూపిస్తున్నాను. ఓహో, ఈ అబ్బ నువ్వు ఇంత సన్నసుడి కాబట్టి ఆ నీకు తెలియకుండా నీతోనే సినిమా తీసాడు. అక్కడ చూడు. నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు, గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను, అనుష్ఠానం సినిమా చూశాను. వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్ మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి. మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను, దానిలో మీ హెయిర్ స్టైల్ కానీ మీ మేకప్ కానీ మీ డ్రెస్ కానీ మీ నటన కానీ అద్భుతం. ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం, మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు, నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది. మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు, నటిగారి తిలకం, శివాజీ గణేశన్ గారిని కూడా మరిపించదంటే నమ్మండి. జడ్జి గారు పూడుతున్నారా తిడుతున్నారా? ఇంతటి అద్భుతమైన నటన నభూతో నభవిష్యతి. అంతటి నటన ఒక్క మనసుతోనే కాదు ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది. ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టో బలవంతం చేసో చేయించారంటే నమ్మశక్యంగా లేదు. కాబట్టి మీరు బలరామ్ పై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నది. సరే సార్, కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం. అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి 3 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటాడు. ఆయన అనుక్షణ సినిమాకి తీసుకున్న 3 కోట్ల తాలూకా అగ్రిమెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, టీడీఎస్ సర్టిఫికెట్స్. చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు. కానీ ఆయనకి పారితోషికంగా ఇంతవరకు ఒక న్యాయ పైస కూడా రాలేదు. న్యాయంగా ఆయనకు రావాల్సిన 3 కోట్ల రెమ్యునేషన్ కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను. అది బాబా కొట్టాడు దెబ్బ. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు. 3 కోట్ల ఎక్కడి నుంచి తెలియడు? అక్కడ 5 లక్షలకి. వీళ్ళు కోరినట్లుగానే 3 కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. అయ్యా జడ్జి గారు, కోట్లు అంటే తొడుక్కునే కోట్లు అనుకున్నాడేమో. ఆర్డర్ ఆర్డర్. కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతాడు. వీడు మళ్ళీ ఏదో పెడతాడు. ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి యువర్ ఆనర్? ఉంది యువర్ ఆనర్. సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది, నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు? 5 కోట్లకి. మరి నా సినిమా ఎంత కొన్నారు? 5 లక్షలకి. మీరు ఇంకెళ్ళచ్చు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు? 1 కోటి రూపాయలకి. చంద్ర ఎంత కొన్నారు? 1 లక్ష రూపాయలు. ఇంకా మీరు వెళ్ళచ్చు సార్.
ఇది హమాం సబ్బు. హమాం సబ్బు హమాం సోప్ కి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యువర్ ఆనర్. ఎలాగండి మీ తోటి అతను వాదన ఏదో నన్ను కాస్త విన్నివ్వండి. ఈ హమాం సబ్బుని మనం బజార్ లో 13 రూపాయలకు కొంటున్నాం. దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు 5 రూపాయలు. దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాటు, పబ్లిసిటీ ఖర్చు, డీలర్స్ లాభం, రీటైలర్స్ లాభం అన్ని కలిపి దీన్ని 13 రూపాయలకు అమ్ముతున్నారు. తయారు చేయడానికి 5 రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని 13 రూపాయలు కాకుండా 100 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది ఎలా కుదురుతుందయ్యా? అలా చేస్తే సబ్బు కొనుక్కున్న వాడిని మోసం చేసినట్టు అవుతుంది కదా. ఇదే సబ్బు తయారీకి 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది కుదరదు. అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి. ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి. ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేటును బట్టి ఖర్చు చేయాలి, ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి. ఇది ఎకానమీ పాలసీ. దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి, తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి, అంతే కదా యువర్ ఆనర్? Yes, you are right. మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజామేరీ 5 కోట్లకు అమ్మితే ఆయనకి 3 కోట్లు ఇస్తారు. మరి నేను 5 లక్షలకి అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ ఎంత ఇవ్వాలో మీరే చెప్పండి యువర్ ఆనర్. 3 లక్షలు. ఆ 3 లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. గుడ్. నా వల్లే నా అభిమానుడు కోర్టుకు రావాల్సి వచ్చింది యువర్ ఆనర్. అందుకని ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను. ఆయన చల్లగా ఉండాలి యువర్ ఆనర్. డబ్బులు తీసుకుని మర్యాదగా సంతకం పెట్టండి. డబ్బు అక్కర్లేదండి. సంతోష్ బాబు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి, లేకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది. సంతకం పెట్టండి. మన దగ్గర పెళ్లి లేదండి. మా దగ్గర ఉందండి. మన పైసలతో సహా మాకు డబ్బులు ముట్టినవేరు మీరు రాసాము. మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి. సంతోష్ బాబు, సంతోష్ బాబు, సంతోష్ బాబు. సార్ నేను సినిమా తీయడానికి కారణం మీ ఆశ్రమే. మన సినిమా రిలీజ్ సార్, తప్పకుండా చూడండి. ఎవడు చూస్తాడు నీ పోడి సినిమా? గాజులు తెచ్చానమ్మా. గాజులు ఎవరికి కావాలరా? గాజులు నా బిడ్డ సాధించాడు. సినిమా దీనికి కారణం నువ్వేనా? మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడే కాదు అమ్మా. నువ్వు ఇంకా రిక్షా పక్కదనా? నేను తొక్కుతాను రామ్మా. నేను అసలు చావలేదు. నేను సచ్చిన నటించి నీ దగ్గర డబ్బులు లాగాం. ఇదిగో నీ డబ్బు, ఇదిగో దానికి వడ్డీ. ఎన్ని పైసలు తీసుకున్నారో వడ్డీ మీకు ఎంత ఇచ్చేది? నమస్తే సార్. మళ్ళీ వచ్చాడు. మీ ఆశీర్వాదం నాకు కావాలి సార్. ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే నితిన్ చెట్టకోపం పెట్టావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? కాదు సార్, బ్యాలెన్స్. మేమే ఇవ్వాలా? లేదు సార్, మేమే మీకు ఇవ్వాలి. మొన్న 3 లక్షలు ఇచ్చాం కదా, అవును, మిగతా బ్యాలెన్స్
నీ కష్టం మాకెందుకు సార్? ఎంత? 2,97,00,000. బాబాయ్, ఈడు మామూలు కాదు, మళ్ళీ ఏదో ప్లాన్తో వచ్చింటాడు. ఏంటో చెప్పు. ఈసారి డేట్లు ఇస్తే సినిమా తీద్దామని. ఇడియానాయా, మళ్ళీ డేట్ల? అంత ఆశ్చర్యం బాబాయ్, నువ్వు ఇచ్చినా తీస్తాడు, ఈ పైన తెస్తాడు, ఇస్తేనే గౌరవం ఉంటుంది. వద్దులేండి, ఈసారి మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నా. మహి, మెగాస్టార్ మార్నింగ్ వాక్ ఎన్నింటికి వస్తాడో కనుక్కో. అలాగే. చూసి పెడతావన్నా. ఓకే ఓకే, అర్థమైంది. ఇక మీ పని అయిపోయినట్టే వెళ్ళి బాంబులు తయారు చేసుకోండి. తక్కువ ఎక్కువ చేస్తున్నాడండి. ఎక్స్ప్రెస్ 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 అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకుని పోవాలంటే ఎక్స్ప్రెస్ అంటున్నాను. ఇక్కడ ఉన్నానమ్మా. అరే, నీది ఆర్డర్ కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి కొన్ని మళ్ళీ పైసలు కట్టాలా? అవును, ఇది నా ఇలాఖ, నా ఇల్లు, నేను చెప్పిన జరగాలి, పైసలు కట్టాలి. అమ్మతో ఆరుగు చేస్తావా? అమ్మకు ఆత్మస్థ కది ఖాళీ చేయించే. అవును, కమర ఖాళీ చేయాలి. చల్లడు కమర ఖాళీ చేసుకుంటుంది. ఇంకా పోడేదాడు కమర ఖాళీ చేయాలి. కమర పాడు గాను, కమర పాడు గాను. వీడు గలి చేస్తాడు, పట్టుకోండి పట్టుకోండి, అది పట్టుకోండి పట్టుకోండి. నువ్వు పోవేంద్ర, అవసరం లేదమ్మా. ఎక్స్ప్రెస్ అన్నావు, ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పని అవ్వో, గలి చూడు, షవ్వాయిదంతా గలి చేసి పెట్టి తల్లి. ఇది క్లాప్ బోర్డు చూడు, డైరెక్ట్ గారు స్టార్ట్ సౌండ్ అంటారు. దీన్ని ఇలా పైకెత్తు, కొట్టు ఉన్నాను, కొట్టేయి. అలాగే అర్థమైందా? నంబర్ నేను చెప్తాను. అలాగే రెడీ సార్? స్టార్ట్ సౌండ్ 24:1 టేక్ 1. కొట్టవయ్యా కొట్టు. అరే కొట్టడంటయ్యా, కొట్టు కొట్టవయ్యా కొట్టవయ్యా. బాగా కొట్టినా సార్? యాక్షన్ వచ్చే చూడండి బయటికి. ఎక్కడికి సార్? రేవతి, ఐ లవ్ యూ ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రేవతి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి. అబ్బా ఏంటి నువ్వు, నాకు ఇష్టం లేదని చెప్తుంటే వదిలేసే ప్లీజ్ రేవతి. ఒక్కసారి ప్లీజ్ నన్ను వదిలేయి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఓకే, డిస్టర్బ్ చేస్తావు అంటే పోలీస్ కంప్లైంట్. ఓకే 20నా? అవును సార్, అంతే ఉన్నాయి సార్. సార్ సార్, ఏంటయ్యా అది? ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఇది సీనా? ఇంకా నేను తీసుకెళ్ళి డైరెక్టర్ కి ఇచ్చే మొహాన్ కొట్టేవాడు. అదేంటి సార్? పోయా, పోయి నిన్నటి సీనే కాపీ చేయిపో. సరే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ కూర్చోండి సార్, కూర్చోండి మేడం. చెప్పండి మేడం. ఏంట్రా సిట్ డౌన్ మేడం. వీళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారా? వీళ్ళు తెలుగు సార్. ఏం కావాలి? ఏం కావాలి మేడం? ఆగారు. ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి? కాదురా, తెలుగు వచ్చేళ్ళకి హోటల్ లో సర్వర్లు అనుకుంటా. ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్? ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ వేసుకుంటారు. అండర్ వేర్ లేదు నీ సరేరా, మిమ్మల్ని కొట్టం. కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్నా చూసావు? అయ్యా నీ 8వ రే, మీరు రిలాక్స్ రా. మనం బతికి పడుకుంటా. జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత, గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ, అది ఇప్పుడు ఏడా 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 తూని అమ్మకొడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. సరేరా మీకు చెప్. మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. మరే సార్, మెడ్రాస్ నుండి ఫోన్ సార్. మెడ్రాస్ నుంచా? అవును సార్. హలో, యారు? నాంగ రజనీ సార్ ఆఫీసులో ఉంది. రజనీ సార్ మీతో మాట్లాడతారు. రజనీకాంత్ సారా? ఆమా సార్. ఒక నిమిషం అప్ప, రజనీకాంత్ సార్ అంట.
హలో నమస్తే సార్. సంతోష్ బాబు బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రముఖి సినిమా చూసారా? లేదు సార్, అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్. చూసుంటారని ఫోన్ చేశానే సార్. రేపే చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. రేపు కాదు, ఇప్పుడే చూస్తే బాగుంటుంది. సరే సార్, ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. మంచిది. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. బాబాయ్. అర్థమైంది, నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి, రేపు పగలారం చేస్తాను, చూడు. కుదరదు, రజనీ గారు ఇప్పుడే చూడమన్నారు బాబాయ్. ఇప్పుడు అంటే ఎలా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. సెకండ్ షో కూడా అయిపోయి ఉంటుంది. అది అసలు దేవ సినిమా అంటారా? చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట. నీలాంటి అసలు చూడకూడదు, రేపు పగలారం చేస్తాను, చూడు. కుదరదు, నేను ఇప్పుడే సినిమా చూడాలి. ప్రింట్ తెప్పించు, ప్రింట్ తెప్పించు. నీ కర్మరా, నీ కర్మ. వన్ టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నీళ్ళ టోకెన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలు ఉంటాయి. స్వర్గమే బాత్రూమ్. గలీజ్ ముఖంలో నా చెప్పు, గీనికిచ్చి సత్యనేంది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడైపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాగలేదని. అయ్యా, జైలు అన్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? రెండు మర్డర్లు చేశాడు. ఏంటి ప్రమీల, ఏదో మాట్లాడాలని పిలిచావు? నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా? అతను పెద్ద సైకో. అతను నేను లవ్ చేయట్లేదని ఏదో కట్టుకద్దని చెప్పి మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావా? నేను చెప్పేది వినవే. మన ఫ్రెండ్ రాణిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను, ప్లీజ్. కట్. ఓకే సరే, కమాన్ సార్, వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా సార్. సార్ సార్ సార్, ఏంటయ్యా? ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కలర్ అర్థం అయిపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయ్యి నెల రోజులు కాలేదు, మాకే సలహాలు ఇస్తున్నావా? పాతిక సంవత్సరాల ఎక్స్పీరియన్స్, వెళ్ళి భోజనాలు వచ్చేయలేవు చూడు. అది కాదు సార్. సార్ సార్, ఏంటయ్యా? ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథార్థం అయిపోతుంది సార్, సస్పెన్స్ నిలబడతాం. సస్పెన్స్? కరెక్టేనయ్యా, వెరీ గుడ్. సరే, ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ తీద్దామయ్యా. అది సరే, పాతిక సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయండి. అంతా మీ ట్రైనింగ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగోండి పొన్నారావు గారు. ఉంటా ఉంటా. ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, గిఫ్ట్. ఏంట్రో? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపురా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. బందర్ లడ్డు? అవునండి. వెరీ గుడ్ రా, నెక్స్ట్ సినిమా కూడా నీకే చెప్తాను. ఎరా సార్. అరే ఇదేంట్రా, ఎంత బరువుగా ఉంది, ఏంటిది? మీరే చెప్పండి సార్. ఏంట్రా కార్టన్ కింద పొల్ల పొల్లగా ఉప్పు ఉప్పుగా ఉంది, పైన కాసా పైనాపిల్ జ్యూస్ కాసా? కాదా? కాదు. ఈసారి కరెక్ట్ చూద్దా. పంచామృతం కాదా? కాదా. మరి ఇంకేంట్రా ఇది? మీ అబ్బాయి ఆడుకుంటాడని కుక్క పిల్ల తెచ్చాను సార్. కుక్క పిల్ల? అవును సార్. మరి కారణం ఏంట్రా? చాలా సేపు అయింది కదా సార్, జుజ్జు పోసింది సార్. అరే సరే గాని కార్ టైర్ గాలి తగినట్టు చూడు. ఏ టైర్ సార్? ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లు నువ్వును? ఏంటి? అదే సార్, ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని. చూడు, నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి, ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి, ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితకా ఆర్టిస్టులు అందరికీ డైలాగులు నేర్పించాలి. ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం. ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 5 సంవత్సరాలు పట్టింది. అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో. అందరూ మీ అంత తాపీగా ఉండరు కదా సార్. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఏంట్రా నీ ఉద్దేశం? తాపేలాగా నత్త నడుస్తున్నావునా, లేక డమ్మీలు మన, లేకపోతే కూరగాయలకి కమిషన్లకి ఇస్తున్నది సినిమా డైరెక్షన్? ఏంటి నీ ఉద్దేశం? వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్. 4 నెలలు సినిమా తీసేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం. అంటే 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 నన్నే నువ్వు అన్నది, నన్నే నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్ట్ అయ్యాను కదా, అదే నీ కడుపు మంట. అటువంటి వాళ్ళు పెట్టుకుంటే ఏంటి? అప్పుడే వచ్చేసావు, అయిపోయిందా షూటింగ్?
షూటింగ్ ఉంది, నేనే మానేశాను. మానేశావా? ఏ అప్పుడు వచ్చేసిందండి డైరెక్షన్? అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వాలంట, అది మనకు గిట్టుబాటు కాదు. వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. అప్పో అయితే ఓ పంచి, ఇవన్నీ తీసుకుని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోసలేయడం అదే నీకు బెస్ట్. ఏంటి తమాషాగా ఉందా? నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమైనా అనుకో, నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను, ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్. బాసా? ఎవడాడు? ఎవడాడా? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా? ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడమ్మా ప్రాణం. దోసలన్న ప్రాణం ఇస్తారమ్మా ప్రాణం. నీకు డిగ్రీ లేకపో డికాషన్ తక్కువ అని చెప్పాను కదా, వెళ్ళి కథ రాసుకో. వెళ్ళి దోసలే తీసుకురాపో. నేనైతే సైన్ మళ్ళీ చూడలేదు గానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తు ఉన్నది. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కథ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో, సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా? అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. రెడీ సార్, అంతా వెయిటింగ్. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగ్. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు, వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా, తెలుగు రాదా? సరే సరే, ఇక్కడ నుంచి ఉంటాలే. మీరు చేయబోడండి సార్, అడ్వాన్స్. మీరు కూడా అడ్వాన్స్ అండి సార్, సింగిల్ పేమెంట్ ఉంటే సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్, మీకోసమే. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐటి. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే, యూ టేక్ కేర్. బాయ్. లోపల సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. జరుగుతుంది. ఒకసారి లోనకి పంపించండి. మీరు ఏ రాసిందో చూడలేదా? 5 నిమిషాలు సార్, మంచి కథ. సార్ సార్ 1 నిమిషం కారాపండి, నా కథ వినండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. కదా సార్, ఒక్కసారి విన్నారంటే నా సామి రంగం పడిపోతారు అంతే. ఏంటో ప్రజలకు బాధ్యత బాధ్యత అంటే తెలుగు రాదా? సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. ఎలవయ్య బాబు, ఎల్లు ఎల్లు. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి. అర్థం చేసుకోండి సార్, ఎప్పుడు చూసినా ఒకసారి పంపిస్తే. సొట్టబొక్కలుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత తీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్టబొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదో టెక్నిక్ ఉంది, దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజంరా బాబా, నేను తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా. లేదా ఐఎమ్ సెలూన్ సాంబా, మీకు నున్నగా ఉండదు అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి, ఒకసారి నోట్ అని చెప్తాను. ఇయ్యపు చూడండి, ఏం తోసారండి బాబు. ఇయ్యపు చూడండి అబ్బో, బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తాడు మింగిగలరు, బీభత్సం అయిపోతుంది. ఏండి మీకు సొట్టబొక్కలు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగా చూడండి అబ్బా, బాగా ప్రాక్టీస్ గీత వస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి చింతేనా మీరు? చూసేసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి, భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారు. ఏమవుదా? ఏమవుతుందండి, పొద్దుడు దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీ నోట్లు పెట్టుకున్న బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అర్థం చేసింది ఎందుకండి బాబు? తెచ్చిందేమన్నా పర్వాలేదండి, మనోడే కదా. ఊరేసినా సరే ఈ రోజు ఎలాగైనా మా బాస్ ని కలవాల్సిందే. కలవచ్చురా, నా మాట. ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు చెప్పిన మాట ఎప్పుడైనామని. సర్లే ఇప్పుడు సమయం కాల్ పెట్టు. తీసుకోరా, రారా నేను రాను. జాగ్రత్తలో రే.
అలాగే. నిన్నే అలాగేరా భాస్కర్. బాసు ఏ విరగదీస్తున్నా డాన్స్ తను సుప్రియ కదా. ఇక్కడుందేంటి? హేయ్ హేయ్ ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా? లేదు లేదు, మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు. బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంట్ అంటే? చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్, నుంచుని తలుపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చుని చూడు, ఆమె ఈ సినిమా హీరోయిన్. అవునా? మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరామ్ దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగు మేనేజర్ కి ఎక్స్ట్రాలు ఎక్కువ నీరా, రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునా? హీరో గారి దగ్గర టైం తీసుకొని దెబ్బ కొట్టాలి. కరెక్ట్ అన్న. హలో సార్. నువ్వు డాన్స్ అసిస్టెంట్ కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది రే నువ్వద్రా, మన కలుద్దాం. మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్. నమస్తే చెప్పండి. నమస్తే. అది ఇతను కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. సరే ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా? థాంక్యూ సార్. థాంక్యూ. బై సార్. రావయ్యా.